డాక్టర్ గారు, హర్షిని ఇలా అడుగుతున్నారండి. మా బాబుకి ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. డాక్టర్ని కలిస్తే మందులు ఇచ్చారు, వాడుతున్నాం. అయితే మా బాబు సిరప్ తాగడం లేదు. ఎంత బలవంతం చేసినా సిరప్ తాగడం లేదు. మా బాబుకి పాలల్లో సిరప్ కలిపి ఇవ్వచ్చా? పాలలో సిరప్ కలిపిస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హర్షిణి గారు, యూజువల్గా పీడియాట్రిషియన్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు మెడికేషన్స్ చాలా చూజీగా ఉంటారు. అంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు మెడిసిన్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పిల్లల మెడిసిన్స్కి వచ్చేసరికి కూడా చాలా వరకు టేస్ట్కి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే చేదుగా లేకపోవడం, వగరగా లేకపోవడం చూసుకొని కొన్ని ఫ్లేవర్స్, మ్యాంగో ఫ్లేవర్స్ అని, మింట్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్, ఇట్లాంటి ఫ్లేవర్ ఆధారిత సిరప్స్ చాలా వరకు కూడా మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంటాయి. కానీ అయినప్పటికీ కూడా కొంతమంది పేరెంట్స్ ఇట్లా కంప్లైంట్ చేస్తుంటారు, మా వాడు అసలు సిరప్స్ తీసుకోడండి, అందరూ పట్టుకోవాలి, ముగ్గురు నలుగురు పట్టుకొని ఫోర్స్ఫుల్గా వేయాలి, లేదా వామిటింగ్ చేసేసుకుంటారు వెంటనే అనే కంప్లైంట్స్ మేము చూస్తూ ఉంటాం. ఇలాంటి పిల్లల్లో యూజువల్గా ఆల్టర్నేట్స్ ఉందంటే కనుక మేము డిస్పర్సబుల్ ట్యాబ్లెట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాం. అంటే ట్యాబ్లెట్స్ అనేటువంటి నీళ్ళలో వేసినప్పుడు, ఏదన్నా జ్యూస్లో కానీ పాలల్లో వేసినప్పుడు కరిగిపోతాయి అన్నమాట. అట్లాంటివి ఒక్కొక్కసారి ప్రిస్క్రైబ్ చేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆప్షన్స్ ఇట్లాంటి వాటిలో మినిమం ఉంటాయన్నమాట. అన్నిటికీ కూడా ఈ డిస్పర్సబుల్ ట్యాబ్లెట్స్ అనేటువంటివి ఉండవు. సో యూజువల్గా పేరెంట్స్కి మేము సిరింజ్ టెక్నిక్ అనేది ఒకటి చెప్తూ ఉంటామండి. వాళ్ళు గట్టిగా వాళ్ళు బిగబట్టేసి నోరు ఓపెన్ చేయకపోవడం చేసినప్పుడు చిన్న సిరింజ్, ఒక 5 ml సిరింజ్ కానీ లేదా 10 ml సిరింజ్ తీసుకొని దాంట్లో ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ 2 లేదా 5 ml చూసుకొని ఈ పళ్ళ నుంచి, సైడ్ నుంచి పళ్ళకి చిగుళ్ళకి బుగ్గకి మధ్యలో గ్యాప్లో కనుక ఇంజెక్ట్ చేసేస్తే తల పైకి పెట్టేసేసి ఆటోమేటిక్గా మింగేస్తారు. పాలల్లో కానీ లేదా వేరే లిక్విడ్స్లో కలిపి వచ్చా అని మనల్ని అడుగుతారు. చాలా వరకు కూడా మనం ఇచ్చేవన్నీ కూడా డైరెక్ట్గా ఇవ్వడం ద్వారానే ఇంపాక్ట్ బాగుంటాయి. ఈ విషయం పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే 2-3 ml వాల్యూము వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తామన్నమాట. 10 kg ఇంత, 20 kg ఇంత, అంటే వెయిట్ బేస్డ్ ఫార్ములేషన్స్ మనం డోసేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎప్పుడైతే ఇంకొక ద్రవంలో, పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, జ్యూస్లో కనుక మిక్స్ అయితే కనుక డైల్యూట్ అయిపోతుంది. ఇలా డైల్యూట్ అయినప్పుడు ఒక్కొక్కసారి పవర్ తగ్గిపోవడం లేదా సరిగా డోస్ వెళ్ళకపోవడం వల్ల కూడా సబ్ ఆప్టిమల్ యాక్షన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. చాలా వరకు మల్టీవిటమిన్స్ కానీ లేకపోతే సిట్రిజిన్ లాంటివి కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, కాఫ్ కోల్డ్ మెడికేషన్స్ పాలల్లో, కొద్దిగా పాలల్లో క్వాంటిటీ 10 ml అంతకంటే తక్కువలో మిక్స్ చేసి ఇవ్వచ్చు. యాంటీబయాటిక్స్, ఐరన్ సప్లిమెంట్స్ లాంటివి మాత్రం యూజువల్గా పాలల్లో మిక్స్ చేయకూడదు.